ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు పడ్డాయి. నగరంలో కురిసిన వర్షాలతో పలు కాలనీలు నీట మునిగాయి. 10 రోజులుగా చినుకులేక దిక్కులు చూస్తున్న రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వానలకు మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లలోని కాలనీల్లోకి భారీగా నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. అటు సిటీలోని విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపించాయి. ఇక ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో పలు ప్రాంతాలతో పాటు శివారు గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. కోటి, బేగం బజార్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్ నగర్, తార్నాక, మల్కాజ్గిరి, ఓయూ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, షాపూర్లో వానపడింది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో చిరుజల్లులు కురిశాయి. తార్నాకలో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. మల్కాజ్గిరిలో 8.2, ఓయూలో 8, ఈస్ట్ ఆనంద్బాగ్లో 7, చిలకలగూడలో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షంలో బషీర్బాగ్, నిజాం లా కాలేజీ ముందు రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యానగర్లో భారీ వర్షం పడింది. వరద నీటితో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కాలనీల్లోని వాహనాలు మునిగిపోయాయి. అటు కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. బియ్యం, నిత్యావసర సరుకులు తడవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడు రాజీవ్ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, సారంగాపూర్ మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక ఖమ్మంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. రూరల్ జిల్లాలో పిడుగుపడి వ్యక్తి చనిపోయాడు. చెన్నారావుపేట మండలం జోజిపేట నారాయణ తండాకు చెందిన గుగులోత్ బద్రు నారుమడి దున్ని వస్తుండగా పిడుగుపడి మృతి చెందాడు. వనపర్తి జిల్లాలో భారీ వర్షాలకు పలుచోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో ముంపు కుటుంబాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లోకి వర్షపు నీళ్లు చేరాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాధితులు. ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి వర్షం భీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షానికి మల్లాపూర్, కేసులాపూర్ గ్రామాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు కింద పడిపోయాయి. రాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. మల్లాపూర్లో కురిసిన వర్షానికి గ్రామంలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దయచేసి ఏవైతే టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి తీగ చెట్లు ఉన్నాయో దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ పరంగా ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏవైనా ఇన్సూరెన్స్ ఉంటే టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి చెట్లని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చెట్లకి ఏవైతే ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే ప్రభుత్వానికి మేము కోరుతున్నది ఒకటే, టెంపుల్ డెవలప్మెంట్ కమిటీకి కేటాయించి అనేక విధంగా అందుకోవాలని మేము ప్రభుత్వానికి